కాకరకాయలు బాగా వేగిపోయి, కొంచెం పొడి మిగిలింది, అది కూడా వేసేస్తాను. బాగుంటుంది టేస్ట్. అది మిగిలిన ఏం చేసుకుంటా, ఉప్పు వేసి కొంచెం పొడిలో ఉప్పు కూడా వేయాలి. నేను ఉప్పు వేయడం అయితే మర్చిపోయాను, కానీ కాయలకి వేసాను. పొడిలో ఉప్పు వేస్తే మిగిలితే మనం వేడివేడి ఇడ్లీకి కానీ దోశకి కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది వచ్చి కాకరకాయల్లో కూడా లోపల పెట్టినప్పుడు ఉప్పు ఉంటే బాగానే ఉంటుంది, కానీ నేనైతే కొద్దిగా మర్చిపోయాను. మీరు వేసిన వాళ్ళంటే వేసుకోండి. మామూలుగా వేసేస్తాను ఉప్పు నేను, కాయల లోపల కాకుండా. అంత పట్టుంటుంది, టమాటో జ్యూస్ కూడా వేసాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మన కాకరకాయ అయిపోయింది, రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.